గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఆర్ డౌన్ విత్ వైరస్, కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సో ఎవరు ఊహించిన సమయంలో వచ్చిన ఉత్పాతం ఇది, ఉపద్రవం ఇది. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో స్ట్రాంగ్ సెల్లింగ్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా చాలా రోజుల తర్వాత ఒక భారీ పతనం అనేది చూసాం మనం. ఆల్మోస్ట్ నాస్డాక్ వాజ్ డౌన్ బై 2%, డౌ జోన్స్ ఎస్ఎండ్పీలు కూడా దాదాపుగా అదే పరిస్థితి. సో వైరస్, కరోనా వైరస్ ఒక కంటేజియస్ ఎఫెక్ట్ అనేది ఇతర దేశాలు కూడా స్ప్రెడ్ అవుతుందేమో ఏషియాలో ప్రత్యేకించి అనే ఒక అంచనా మార్కెట్స్లో కనిపిస్తోంది. దీంతో ఏషియన్ మార్కెట్స్లో సెల్లింగ్, ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఇవాళ నిన్నటి సెల్లింగ్ తర్వాత కూడా ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది సుమారుగా 28 పాయింట్ల నష్టంతో. సో 2003లో సార్స్ అనేది వచ్చినప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్స్ సెల్ ఆఫ్కి గురయ్యాయి. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు వరల్డ్ మార్కెట్స్ అప్పటికే ఒక లోవర్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడేమో మనకు హయ్యర్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒక కరెక్షన్ అనేది ఇప్పుడు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మనకు. సో మార్కెట్స్ ఆర్ అవైటింగ్ ఏ రీజన్ టు కరెక్ట్. సో మేబీ ఈ వైరస్ సాకుతో కొంత కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా, మరొక స్పష్టంగా కనిపిస్తున్న తేడా ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ ఆర్ ఎకానమీస్ ఆర్ రెడీ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ వైరస్. సో అది ఒక్కటే కొంత ఓట్ కలిగించే అంశం. అదర్వైజ్ గ్లోబల్గా మనకు ఎక్కువ స్టాక్స్ ఏవి పడుతున్నాయంటే చైనాలో మెటల్స్ ఆఫ్కోర్స్ అండ్ ఎయిర్లైన్ స్టాక్స్, హోటల్ స్టాక్స్ అండ్ అదర్ టూరిజం రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తోంది బోత్ యుఎస్లోను ఏషియాలో కూడా. సో మన మార్కెట్స్లో నిన్న ఫైనాన్షియల్స్ ఎక్కువగా పడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి సెల్లింగ్లో లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ అయ్యే మనం నిఫ్టీ సుమారుగా 129 పాయింట్లు కోల్పోతే అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వలన ఒక 33 పాయింట్స్, హెచ్డిఎఫ్సి వలన 23 పాయింట్స్, అఫ్ కోర్స్ రిలయన్స్ కంట్రిబ్యూటెడ్ అరౌండ్ 13 పాయింట్స్. సో మోర్ దాన్ 50% ఆఫ్ లాసెస్ ఈ మూడు స్టాక్స్ వల్లనే నిఫ్టీలో మనం చూసాం. అలాగే నిఫ్టీ బ్యాంకులో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులోనే అత్యధికమైన సెల్లింగ్ చూసాం. ఎఫ్ఐఎస్ అనుకున్నంత ఎక్కువ సెల్ చేయలేదు, అది కొంతవరకు పాజిటివ్ ఫ్యాక్టర్గా తీసుకోవాలి. 439 క్రోర్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మనం చూసాం. సో ఇంతకుముందు ఇరాన్ ఇష్యూ వచ్చినప్పుడు మార్కెట్స్ ఎలా అయితే ఒక 2-3 డేస్ సెల్ ఆఫ్ తర్వాత రికవర్ అయ్యాయో ఈసారి కూడా అలా వస్తుందా, లేకపోతే బడ్జెట్ వరకు ఈ అన్సర్టెంటీ కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. సో ఒకవేళ నిఫ్టీ 12,000 కంటే కిందకు వస్తే మాత్రం సెల్లింగ్ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి సో మేబీ షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చినా రావచ్చు. సో ఈ 2-3 డేస్ కొద్దిగా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండడం మంచిది, అప్రమత్తంగా ఉండడం మంచిది. సో మార్కెట్స్లో అయితే ప్రస్తుతానికి మనకు కొన్ని పాజిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని ప్రభుత్వం ఉధృతం చేసింది. సో ఇవాళ పేపర్స్ అన్నింటిలోనూ హెడ్లైన్స్ ఇవే, గవర్నమెంట్ స్వీటెన్స్ ఎయిర్ ఇండియా సేల్ ఆఫర్ టు ఎగ్జిట్ 100%. సో మార్చి 17th లోగా బిడ్స్ సబ్మిట్ చేయమని ప్రభుత్వం బిడ్స్కి ఇన్వైట్ చేస్తోంది. సో కొంతవరకు ఇది మేబీ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ మీట్ కావడానికి కావచ్చు, లేదా ఓవరాల్గా ఫిజికల్ డెఫిసిట్ కొంతమేరకు తగ్గించుకునే ప్రయత్నంగా భావించాలి. అలాగే అట్ ది సేమ్ టైం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఇది. సో ఎయిర్ ఇండియా సేల్ అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండ తొలగిపోయినట్లే అవుతుంది. ఎయిర్ ఇండియాని కనుక వదిలించుకోగలిగితే టాటాస్ బిట్ చేస్తారా దీనికి, లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వచ్చి కొనేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే వెరీ ఇన్ఎఫిషియంట్ ఆర్గనైజేషన్ విత్ ఎ హ్యూజ్ డెట్. అఫ్ కోర్స్ డెట్ని కొంత తగ్గించుకున్నారు ఈ మధ్య, అందువల్ల ఎయిర్ ఇండియా సేల్ ఇప్పుడు కొద్దిగా సునాయాసంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది అండ్ రిజల్ట్ సీజన్లో మనకు మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ నిన్న మనకు ఫార్మా షేర్లు బాగా పెర్ఫామ్ చేయడం చూస్తాం. ఎందుకంటే మేబీ మన ఒక డిఫెన్సివ్ సెక్టర్గా మేబీ ఈ వైరస్కి సంబంధించి ఏమైనా ఒక ఆపర్చునిటీ ఉంటుందా ఫార్మాకి, ఇలాంటి రకరకాల ఊహాగానాలు మార్కెట్స్లో కనిపించాయి. అందుకనే బేరిష్ ఫేజ్లో ఉన్న ఫార్మా స్టాక్స్లో కూడా కొన్ని ఫార్మా స్టాక్స్లో కూడా బయింగ్ అనేది మనం గమనించాం. మీకు ఎనలిస్ట్ ఏమంటున్నాడు తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ మనకు కంటిన్యూ అవుతుంది, మరోవైపు కరోనా వైరస్ అంటున్నారు, బడ్జెట్ ఉంది, ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఉంది, ఇలా చాలా క్యూస్ ఉన్నాయి మనకు ముందు ముందు రాబోయే నెక్స్ట్ అట్లీస్ట్ 1 వీక్ 10 డేస్లో అయితే. సో ఎలా చూస్తున్నారు మీరు ఈ పరిస్థితిని? యా రిజల్ట్ సీజన్ అంటే ఒకటండి, నిన్న హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చాయి, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వర్ గుడ్. అంతకుముందు మనం క్యాన్ఫిన్ హోమ్స్ కూడా చూసాం. సో హోమ్ ఫైనాన్సింగ్ సెక్టర్ కొద్దిగా డెఫినెట్లీ పుంజుకుందనే చెప్పాలండి. సో ఇలా మనం చూస్తే దెర్ ఆర్ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రిజల్ట్స్, అందులో డౌట్ లేదు. కరోనా వైరస్ డెఫినెట్లీ ఇప్పటిదాకా దానికి ఏమి అవైలబుల్ మెడిసిన్స్ లేవు, క్యూర్ లేదని, బట్
యూనో రికార్డ్ లెవెల్లో వాళ్ళు 1 వీక్లో 1000 బెడ్ హాస్పిటల్ ఆ వుహాన్ ఏరియాలో కట్టి, ఐ మీన్ దే ఆర్ ట్రయింగ్ టు డెఫినెట్లీ డూ దేర్ బెస్ట్. అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ ఎస్పెషలీ చైనాలో కానీ వాళ్ళు క్వారంటైన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. సో దీనికి హెల్త్ కేర్ ప్రాబ్లం అనేది కొద్దిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, బట్ కంటైన్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. బట్ దానికి క్యూర్ లేదన్నారు కాబట్టి ఫార్మసిటికల్ స్టాక్స్ లాస్ట్ 1-2 ఇయర్స్లో బాగా బీటెన్ డౌన్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ డెఫినెట్లీ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ దే బికమ్ ఏ రెగ్యులర్ రిగ్మరోల్ అండి. అంటే కంటిన్యూస్లో అన్ని ప్లేసెస్లో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్లో జరుగుతుండేవి. నిన్న అందుకనే మనం చూసాం చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఒకాడ్ పోస్టెడ్ ఏ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ లెవెల్లో కూడా దే వర్ ఏబుల్ టు యూనో లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ మేకింగ్ ఉందో ప్రాఫిట్లోకి వచ్చారు. సో అది ఆల్మోస్ట్ 20% సర్క్యూట్లో కూడా ఉంది, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇట్లాంటివన్నీ చూసాం. సో మీరు అన్నట్టు డిఫెన్సివ్ సెక్టర్ ఈజ్ నెంబర్ 1, బట్ నెంబర్ 2 ఐ థింక్ ఆల్ ద రెగ్యులేటరీ ఇష్యూస్ హ్యావ్ బికమ్ ఏ కామన్ ప్లేస్ నౌ. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరికైతే యూనో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ లాంచింగ్ ఉందో, లేకపోతే డొమెస్టిక్ మార్కెట్ చాలా పెద్దగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుందండి రాబోయే నెక్స్ట్ 3 to 5-10 ఇయర్స్లో. డొమెస్టిక్ మార్కెట్ విల్ బి హ్యూజ్ మార్కెట్, అందుకని ఫార్మసిటికల్ స్టాక్స్లో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ వస్తుంది, ఈవెన్ హెల్త్ కేర్ స్టాక్స్లో. సో ఇవన్నీ రకరకాల న్యూస్ల మూలాన మార్కెట్ ఏదైతే రియాక్ట్ అవుతుందో, ఐ థింక్ క్వాలిటీ స్టాక్ షుడ్ బి బాట్ ఇన్ టు అండి. ఎందుకంటే రకరకాల వార్తలు వచ్చినప్పుడే మనకి వీ గెట్ క్వాలిటీ స్టాక్స్ ఎట్ ఏ చీపర్ ప్రైస్. సో ఇన్ మై ఒపీనియన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎక్కడైతే మొదలైనాయో దానికి న్యాచురల్లీ యూనో సమ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇలా యూనో స్లోగా గ్రాడ్యువల్లీ స్టార్ట్ అవుతుంది అనమాట. సమ్ పాయింట్స్ మనకి ఈవెన్ గ్రీన్ షూట్స్ అనేది అత్రత్ర వేరే సెక్టర్స్లో కూడా కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆల్ ఇన్ ఆల్ మై ఒపీనియన్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ టైమ్ టు బై, నాట్ మేబీ టుడే ఆర్ టుమారో, బడ్జెట్ కూడా ఉంది, మేజర్ ఈవెంట్ కాబట్టి. దాని తర్వాత యూనో ఎవ్రీ ఆపర్చునిటీ షుడ్ బి యూటిలైజ్డ్ టు బై క్వాలిటీ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ మెనీ సెక్టర్స్. ఎందుకంటే చాలా వాటిల్లో ఇప్పుడు డియోపోలీ లాగా మిగిలిపోయే కంపెనీస్ చాలా ఉంటాయి రాబోయే ఫ్యూ సెక్టర్స్లో నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో. పిక్ గుడ్ స్టాక్స్ అండ్ బై ఇట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఆర్ స్టార్ట్ బయింగ్ ఎస్ఐపి ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 మంత్స్. సో కొంత ట్రేడర్స్ ఆర్ టెన్స్ నౌ, అలాగే ఇన్వెస్టర్స్లో కూడా ఒక కన్సర్న్స్ కనిపిస్తున్నాయి మార్కెట్ సంబంధించి. మన ప్రోగ్రామ్ కూడా 1000 వ్యూస్ టచ్ చేసిన టైం ఇది. సో ఏంటి, ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయంలో ట్రేడర్స్కి? నో, డెఫినెట్లీ నో వరీస్ అండి. మార్కెట్ ఐ థింక్ మార్కెట్ విల్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ బిఫోర్ అని మా ఉద్దేశం. సో మనం గతంలో కూడా చూసాం, ఈవెన్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా మార్కెట్స్ యునో బిహేవ్డ్ ఇన్ దేర్ ఓన్ వే. సో వీ గో బై టెక్నికల్స్, టెక్నికల్స్ ప్రకారమే మార్కెట్స్ విల్ బిహేవ్ అని మా అభిప్రాయం, అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. సో మనం మొన్న చూసాం 12,087 దాకా వచ్చి వితిన్ 3 డేసే 12,270 దాకా వెళ్ళటం చూసాం. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పెరిగింది మార్కెట్. Of course, that is because of last Thursday weekly expiry. So, I think ఈ ఎక్స్పైరీలో కూడా అలాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఈరోజు ట్యూస్డే, ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి మేబీ 12,044 వస్తే రావచ్చు గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్లో. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం ఇప్పుడు. 12,044 నుంచి 11,929 అనేది మనకి డెఫినెట్గా బై ఆన్ డిప్స్గా మార్కెట్ చెప్పుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఈవెంట్ బేస్డ్ ఆర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఎలా డీపెన్ అవుతాయి మనకు తెలియదు కాబట్టి స్టాప్ లాస్ అనేది ఇస్ ఎ మస్ట్ ట్రేడింగ్లో. సో 11,880 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. 2-3 ప్రైస్ పాయింట్స్ 12,044 నుంచి 11,929 మధ్యలో నిఫ్టీని బై చేయొచ్చు. నా ఉద్దేశంలో ఇఫ్ ఎవ్రీథింగ్ కామ్స్ డౌన్ ఇన్ 1 or 2 డే మళ్ళా నిఫ్టీ 12,300, 12,400 వెరీ షార్ప్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న చూసాం మెటల్స్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ని బాగా బీట్ అండ్ డౌన్ చేశారు, అండ్ ఫార్మా కొద్దిగా సేవ్ చేసింది నిఫ్టీని. సో నెక్స్ట్ మెటల్స్ అండ్ బ్యాంకింగ్ ర్యాలీ వచ్చింది అంటే కనుక నిఫ్టీ అంతే ఫాస్ట్గా బౌన్స్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం ఈసారి వీ షుడ్ టేక్ ఏ కౌంటర్ బెట్ అండి బ్యాంక్ నిఫ్టీలో. రీజన్ ఏంటంటే కనుక ఒకవేళ యాజ్ పర్ ట్రెండ్ వెళ్ళాలి అంటే కనుక 31,470 అబోయే మనం కొనాలి. ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ ప్లేలో వన్ షుడ్ బై ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ. మొన్నటి స్వింగ్లో చూస్తే 30,614 అంటే ఇక్కడ నుంచి 250 పాయింట్స్ కింద పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్స్లో, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్లో 30,300 దగ్గర బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే యాజ్ ఎర్లీ యాజ్ మేబీ వితిన్ 1 week or 10 days, ఇది ఆల్మోస్ట్ మొన్నటి స్వింగ్ హై 31,375 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే 250-300 పాయింట్స్ తీసి తీసుకుంటే 1000 పాయింట్స్ రివార్డ్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ వీ షుడ్ అటెంప్ట్ లాంగ్స్ అనే నా ఉద్దేశం. అండ్ కొన్ని స్టాక్స్లో ఒక మంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం అండి. ఆ స్టాక్స్ని జస్ట్ ఫోకస్ చేసి నియర్ టు 200 డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు.
కోవల్ ఐ థింక్ కోటక్ బ్యాంక్ ఈజ్ వన్. ఐ థింక్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 17.25 నుంచి ఆల్మోస్ట్ 15.70 దాకా పడుతుంది చూసాం మనం. 15.36 అనేది 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ ఆపర్చునిటీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా పడితే 1536 అరౌండ్లో కోటక్ బ్యాంక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు 3 to 6 months వ్యూలో. సిమిలర్ చార్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూస్తున్నాం. ఐ థింక్ 11.98 నుంచి 11.60 మధ్యలో మంచి బై పాయింట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా కనిపిస్తుంది. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్, కొద్దిపాటి విరామం తర్వాత తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ తెనాల నుంచి శివ. హలో, అడగండి శివ. సార్ మార్నింగ్ సార్, నా పేరు రామ్ శివ. సార్ నాకు ఆంధ్ర బ్యాంక్ గురించి తెలుసుకోవాలని సార్, అంటే తీసుకుందామని ఇప్పుడు ప్రెసెంట్ ఒక 3 ఇయర్స్ వరకు. ఏదో మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కదా అని ఆంధ్ర బ్యాంక్ గురించి అడుగుతున్నారా, లేకపోతే బ్యాంకులో ఏమన్నా ఫండమెంటలీ స్ట్రెంత్ గమనించారా శివ? సార్ ఏంటి, ఎందుకు ఆంధ్ర బ్యాంక్ని సెలెక్ట్ చేస్తున్నారు మీరు? స్ట్రాంగ్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా మనం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకవేళ పబ్లిక్ సెక్టర్లో ఉండాలి అని అనుకుంటే, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ బ్యాంక్స్. ఏమైనా కొనొచ్చా ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ? నో, డెఫినెట్లీ కొనకూడదండి. ఇట్స్ ఎ వెరీ రిస్కీ బెట్. ఓన్లీ థింగ్, మీరు ఏంటంటే ట్రేడింగ్గా మీరు ఆపర్చునిటీ తీసుకోవచ్చు, బట్ నాట్ ఫర్ 1 year 2 years వ్యూ ఏదైతే ఉన్నారో డెఫినెట్లీ వద్దని చెప్తాను. అఫ్కోర్స్ ఇది జోన్ అనేది 14 rupees నుంచి అరౌండ్ 23 దాకా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 16.90 rupees ఉంది. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ విత్ స్ట్రిక్ స్టాప్ లాస్, క్లోజింగ్ బిలో 14 మీరు అటెంప్ట్ చేయొచ్చు. దట్ 22-23 దగ్గర ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకోవాలి. సో ఇటువంటి ప్రత్యేకత లేని ఇట్లాంటి బ్యాంక్స్ జోలికి వెళ్ళకండి. ఆంధ్ర బ్యాంక్ లేకపోతే ఇంకొక విజయ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్కి ఏమీ మార్కెట్లో ఫ్యాన్సీ లేదు, ఛామ్ లేదు కూడా. తర్వాత నరసింహారావు లైన్లో ఉన్నారు. హలో, ఏవిటి నేచురల్ ప్రొడక్ట్స్ ఫండమెంటల్ ఎలా ఉందండి? ఒక 1 year కోసం ఎంటర్ అవ్వచ్చా ఈ రేట్లో? బాలగారు సార్, ఏవిటి నేచురల్ ప్రొడక్ట్ మీరేం స్టడీ చేశారు ఏవిటి నేచురల్ గురించి? నేను స్టడీ చేయలేదు, ఎక్కడో రికమెండేషన్ చూసానండి గూగుల్లో. ఏవిటి నేచురల్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఆనెస్ట్లీ రీసెంట్ టైమ్స్లో నేను ఫండమెంటల్స్ అంతగా చూడలేదు, బట్ ఐ బీన్ ట్రాకింగ్ ఇట్. బట్ ఇటువంటి కంపెనీలు దే బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ మోర్ దెన్ 1 or 2 decades. ఎప్పుడు కూడా ఇది అంతగా రిటర్న్ ఇచ్చిన కంపెనీ కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. అండ్ సెకండ్లీ, వాళ్ళ ప్రోడక్ట్ రేంజ్ కానివ్వండి, వాళ్ళు వాట్ ఆర్ ది డూయింగ్ అనేది ఒక క్లారిటీ అనేది లేదు. సో ఎక్కడో రికమెండేషన్ చదివాను అటువంటివి మాత్రం డెఫినెట్లీ డోంట్ టచ్ ఇట్ అండి. దెర్ ఆర్ ఇన్యూమరబుల్ ఆపర్చునిటీ మార్కెట్లో, చాలా రకరకాల షేర్లు ఇప్పుడు రియాక్షన్ అయినప్పుడు కొనండి. బట్ ఇటువంటివి చిన్న చిన్న కంపెనీస్ అండ్ రీజనల్ ప్లేయర్స్ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ టు ఇట్. బట్ లాస్ట్ క్వార్టర్ సెప్టెంబర్ రిజల్ట్ అయితే బాగా ఇచ్చారు. దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బోత్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్. అండ్ ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ 52-week హైస్కి దగ్గరగా ఉంది. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ సమ్వన్ రికమెండింగ్ దిస్. అదర్వైజ్ లుక్స్ లైక్ ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా చూడండి, బాగా వస్తే అప్పుడు దెన్ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అని మనం భావించాలి. తర్వాత కాకినాడ నుంచి ప్రదీప్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే, చెప్పండి. ఎక్సెల్ ఇండస్ట్రీస్ కొంచెం స్ట్రాటజీ చెప్తారండి. ఏ కంపెనీ అండి? ఎక్సెల్ ఇండస్ట్రీస్. ఎక్సెల్ ఉన్నాయా మీ దగ్గర? ఇది ఉన్నాయి సార్, 500 ఉన్నాయి. 500 షేర్లు ఏ రేట్లో కొన్నారు? 945. సో స్పెషాలిటీ కెమికల్స్ షేర్ ఇది. ఎటువంటి? బేసిక్లీ దే ఆర్ ఇన్ టు ఆగ్రోకెమికల్స్ అండి. సో అండ్ చాలా కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్ రేంజ్ ఉంది. అండ్ ఎక్సెల్ క్రాప్ కేర్ అండ్ ఎక్సెల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఒకప్పుడు దేవర్ ఓన్లీ వన్ అండి. సో దానికంటే యూ హ్యావ్ కొద్దిగా డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ రేంజ్ ఉన్నది. మేబీ ధనుక కానివ్వండి, లేకపోతే యూపీఎల్ కానివ్వండి, ఇటువంటి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. బికాజ్ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ షేర్స్. బెస్ట్ అంటే యూ కెన్ ఓన్లీ క్వాలిఫై ఇట్ యాజ్ పిఐ ఇండస్ట్రీస్. డిక్లైన్స్లో అది కొనండి, బట్ సింగిల్ ప్రోడక్ట్ ఉన్న కంపెనీస్ దో మనకి ఆ ప్రోడక్ట్ బ్యాన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఫండమెంటల్స్ చాలా మార్పులు ఉంటాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఇప్పుడు చెప్పిన 3 to 4 షేర్స్ ఆర్ బెటర్ దెన్ మేబీ ఎక్సెల్ ఇండస్ట్రీస్.
తర్వాత కాలర్ రవికుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. స్పీన్సర్ రీటైల్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. 2500 crore అవుతుంది సార్. వేరే అన్ని సేల్స్ తో కంపేర్ చేస్తే అరౌండ్ 2% ట్రేడ్ అవుతుంది సార్. 18 to 22 months, 24 months లో దాదాపు ఒక 45 stores ఓపెన్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు సార్. కొంచెం దీని గురించి చెప్తారా సార్? స్పెన్సర్స్ రిటైల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కంపెనీ. యా, గోయింకా గ్రూప్ అండి. ఇది లాస్ట్ 15 డేస్ లో కూడా చాలా షార్ప్ గా ఒక రోజు రెండు రోజుల్లో ఆల్మోస్ట్ 20% సర్క్యూట్ కొట్టిన స్టాక్. రీసెంట్లీ 60s నుంచి బాగా పెరిగింది. బేసికలీ రీటైల్ స్టాక్స్ లో మనకి అంతగా యూనో వెల్త్ క్రియేషన్ అనేది ఉండదండి. కొన్ని అంటే ట్రెండ్ ఇటువంటివి అన్ని దే హావ్ బీన్ అవుట్లయర్స్. లాస్ట్ 5-7 ఇయర్స్ గా కూడా కన్సిస్టెంట్ గా వాళ్ళు పర్ఫామ్ చేశారు. బట్ ఫ్యూచర్ రీటైల్ కానివ్వండి, స్పెన్సర్స్ రీటైల్ కానివ్వండి, ఇంక్లూడింగ్ షాపర్ స్టాప్ హై ఎండ్ ఫ్యాషన్ లో ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ దే హావ్ గివెన్ మచ్ రిటర్న్. డిమార్ట్ ఈస్ డిఫరెంట్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ స్పెన్సర్స్ రీటైల్ అండ్ అదర్ థింగ్స్. ఓవరాల్ గా సెక్టర్ లో దట్స్ ది బెస్ట్ స్టాక్ దట్స్ బీన్ పర్ఫార్మింగ్ రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ లిస్టింగ్. అండ్ అది ఎప్పుడు కూడా పర్ఫార్మర్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ దేర్ ప్రీమియం లైక్ ట్రెంట్ అండ్ డిమార్ట్. బట్ అదర్వైజ్ ఈ రీటైల్ స్టాక్స్ దే ఆర్ మోర్ గుడ్ ఫర్ ట్రేడింగ్ రాదర్ దెన్ యూనో ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్స్ అండి. తర్వాత కలర్ చిరంజీవి లైన్ లో ఉన్నారు. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా లేదా సెల్ చేయమంటారా సార్? బ్లాక్ రోజ్ రోజు అడుగుతున్నారు. రోజు అనుకుంటూ పాట పాడుకోవాలి రోజు. సో రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ఇంకా మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. నిన్న చెప్పిన సమాధానం ఇవాళ కూడా వర్తిస్తుంది. తర్వాత సంతు అన్న పేరుతో వచ్చింది మెసేజ్. జేఎంఎం ఫాడ్లర్ అలాగే సువెన్ లైఫ్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా 3 ఇయర్స్ కోసం? యా, డెఫినెట్లీ సువెన్ అటెంప్ట్ చేయొచ్చండి. స్టాక్ మీకు ఆల్రెడీ బైఫర్కేట్ అయింది, కంపెనీ డిమర్జింగ్ అయింది. సో డిమర్జింగ్ డిమర్జింగ్ కన్నా ముందు అరౌండ్ 310 దగ్గర ట్రేడ్ అయింది స్టాక్. ఇప్పుడు అరౌండ్ 19 rupees ట్రేడ్ అవుతుంది. బట్ సెకండ్ కంపెనీ కూడా విల్ గెట్ లిస్టెడ్. ఫ్యూ వీక్స్ వెయిట్ ఫర్ ది సెకండ్ కంపెనీ టు గెట్ లిస్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ప్రెజెంట్ వన్ విచ్ ఇస్ కొంచెం లో ప్రైస్ లో ఉంది కాబట్టి రోజు ఎవ్రీడే అప్పర్ ప్రైస్ ఉంది, దొరకట్లేదు మనకి. ఐ థింక్ 30 lakh 50 lakh షేర్స్ బయర్ పెడుతున్నాడు. బట్ ఇఫ్ యూ గెట్ ఐ థింక్ ఈవెన్ ఇవి కూడా స్మాల్ క్వాంటిటీ తీసుకోండి అండ్ మేబీ ఆఫ్టర్ ద సెకండ్ కంపెనీ గెట్స్ లిస్టెడ్ అప్పుడు ఎగ్జాక్ట్లీ వీ కెన్ గేజ్. అలాగే నాగరాజు ప్రిన్స్ పైప్స్ ఐపీఓలు అలర్ట్ అయ్యాయి, హోల్డ్ చేయొచ్చు అవి? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే ఇది కొద్దిగా కమోడిటైజ్ ఇండస్ట్రీ. బట్ రాబోయే రోజుల్లో యూనో పైప్స్, ప్లాస్టిక్ పైప్స్ విల్ బి ఎ మేజర్ రీప్లేస్మెంట్ ఫర్ మెనీ మెటల్ పైప్స్. అది అగ్రికల్చర్ కానివ్వండి, ఇతరత్ర వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎక్సెప్ట్ మేబీ ఆయిల్ అండ్ గ్యాస్ తప్పించి ఇట్ హ్యాస్ ఏ డీసెంట్ ఫ్యూచర్. అంటే కొద్దిగా కమోడిటైజ్డ్ అందుకని పెద్దగా ఇయ్యలేదు. బట్ రాబోయే 1 or 2 ఇయర్స్లో మళ్ళీ క్రూడ్ కూడా బాగా షార్ప్గా పడ్డది కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇన్పుట్ కాస్ట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. సో ఇన్ మై ఒపీనియన్ ప్రిన్స్ పైప్స్ యూ కెన్ హోల్డ్ ఇట్. పంకజ్ బాబు అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 41 rupees ఉన్నాయట, 3 to 4 ఇయర్స్ హోల్డ్ చేస్తారట? చేయండి, ఇంకా మరి అడగటం ఎందుకు? మళ్ళీ 3 to 4 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు హోల్డ్ చేయండి అనుకోని. మీరు ఆ ఉద్దేశంతో కదా తీసుకున్నారు, ఈ మధ్య తీసుకుంటారు మేబీ ఒక 2 months back 3 months back. తర్వాత ఎల్టీ ఫుడ్స్ జిఎంటి ఇన్ఫ్రా వసంతరత్న అడుగుతున్నారు, తీసుకోవచ్చా ఈ రేట్లో? ఐ థింక్ ఎల్టీ ఫుడ్స్ ఇట్స్ ఎ ట్రేడింగ్ బెట్ అవుతుందండి. సో అంతకుమించి పెద్ద ఛాన్సెస్ అయితే కనిపించలేదు. స్టాక్ అఫ్ కోర్స్ మంచి ర్యాలీ అయింది, కింద నుంచి చూస్తే 30-40-50% కూడా పెరిగింది. బట్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ మీరు అటెంప్ట్ చేయొచ్చండి, అదర్వైజ్ ఫర్ 1 year 2 year వ్యూ తోటి అయితే వద్దని నా సజెషన్. మురళి అడుగుతున్నారు బెంగళూరు నుంచి, పాలీక్యాబ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఈ మూడు కొందాం అనుకుంటున్నారు, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ అండి, ఇంతకుముందు ఇనిషియలీ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ చెప్పాం. 15:36 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ కోటక్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి కూడా ఆల్మోస్ట్ ఒక 20 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ కింద 200-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి రెండు కూడా డెఫినెట్లీ అటెంప్ట్ చేయండి. పాలీక్యాబ్ ప్రాబబ్లీ కొద్ది స్టీపర్ కరెక్షన్స్కి వెయిట్ చేయాలండి, ఎందుకంటే లాస్ట్ 6 months ఆల్మోస్ట్ డబల్ అయిన స్టాక్ ఇది. మేబీ 10-15% కరెక్షన్ వస్తే అక్కడ రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత వరుణ్, ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ అనుకుంటాను, ఈ షేర్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా?
యా ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండి, అది కూడా రైల్వేస్కి చెందిన 2 or 3 స్టాక్స్ లిస్టెడ్లో. ఐ థింక్ రాబోయే రోజుల్లో హ్యూజ్ క్యాపిటల్ అవుట్లే అనేది రైల్వే సెక్టర్కి ఉంది. అండ్ పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, రాబోయే 3 to 5 ఇయర్స్లో రకరకాల మార్పులు అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామని చెప్పి. సో ఆ ఉద్దేశంతో 3 to 4 ఇయర్స్ 2 to 3 ఇయర్స్ కొనచ్చా? ఐ మీన్ యూ కెన్ బైట్ అండి, బట్ ఇందులో చాలా లిక్విడిటీ ఉంది కాబట్టి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆల్సో దట్ గోస్ ఆన్. సో 5-7%, 10%కి ప్రాఫిట్స్ కూడా బుక్ చేయొచ్చు. సో ఒకవేళ కొంటే మాత్రం మీరు ఎవ్రీ రైజ్లో కొద్ది కొద్దిగా యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. గంగాధర్ అడుగుతున్నారు, అదానీ గ్రీన్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఐడియా, వోడాఫోన్, ఈ మూడు ఉన్నాయట, మూడు హోల్డ్ చేయొచ్చా? ఏ రేట్స్లో కొన్నారు రాయలేదు మీరు, ప్రైస్ పాయింట్స్ అనేది కూడా మెన్షన్ చేయాలి. బోత్ ఆర్ గుడ్ అండి, అదానీ గ్రీన్ అండ్ ఐఐఎఫ్ఎల్. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే అదానీ గ్రీన్ ఆల్మోస్ట్ 43 నుంచి అబౌట్ 243 వితిన్ 6 మంత్స్ అయిన స్టాక్. సో ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ వసంత్ గారు అన్నట్టు ఎంట్రీ పాయింట్ కనుక లోలో ఉంటే హోల్డ్ చేయండి. ఒకవేళ హైలో ఉన్నారు అంటే మేబీ మళ్ళీ 240-250 వస్తే అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఐఎఫ్ఎల్ అట్లీస్ట్ 1-2 ఇయర్స్ ఉంటే హోల్డ్ చేయండి. వొడాఫోన్ నా ఉద్దేశంలో ఈ షుడ్ ఎగ్జిట్ అండి. టాటా స్టీల్ 360లో ఉన్నాయట సుబ్బయ్య చెన్నై నుంచి అడుగుతున్నారు, 100 షేర్లు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి నా ఉద్దేశంలో, ఎందుకంటే స్టాక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడల్లా వీ షుడ్ హోల్డ్ ద స్టాక్. సో మొన్న ఆల్మోస్ట్ 506 నుంచి కరెక్ట్ అయింది 460 వరకు. మేబీ ఈసారి 506 నుంచి 530 మధ్యలో యూ క్యాన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఎస్ బ్యాంక్ ఉన్నాయట 40 రూపాయల్లో 200 షేర్లు, జీవీ రామచంద్ర, హోల్డ్ చేయొచ్చా? సే హోల్డ్ వెయిట్ 29 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అండి. ఐ థింక్ అంతకుమించి దీనిలో ట్రేడ్ లేదు. మేబీ 68-70 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు అక్కడ. అలాగే రాడికో ఖైతాన్, టిఎస్ఎన్ మూర్తి అడుగుతున్నారు. సో రాడికో ఖైతాన్ పరిస్థితి ఏంటి, హోల్డ్ చేయొచ్చా? ఆయన 210 షేర్స్ ఉన్నాయట. ఐ థింక్ వీ షుడ్ హోల్డ్ అండి రాడికో ఖైతాన్. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం టాప్ నుంచి 500 నుంచి క్లోజ్ టు 260 దగ్గర బాటమ్ అవుట్ అయింది. ఇప్పుడు అరౌండ్ 388 ఉంది. సో డెఫినెట్లీ 450 నుంచి 470 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో. మేబీ అక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి ఏఎంసి ప్రాఫిట్లో ఉన్నారు రఘురామయ్య, హోల్డ్ చేయొచ్చా? ఇది ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. అంటే ప్రాఫిట్ అంటే ఎంత ప్రాఫిట్లో ఉన్నారో తెలియదు. ఇఫ్ యూ సే 1 ఇయర్ బ్యాక్ ఇది ఆల్మోస్ట్ 1200-1400 లెవెల్ నుంచి లిటరలీ డబుల్ అయిందండి. సో కొద్దిగా సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే ఐ వుడ్ సే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో యూటీ అసెట్ మేనేజ్మెంట్ లిస్ట్ అవుతుంది, ఆల్రెడీ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ లిస్టెడ్ ఉంది. సో ఈ కారణం వలన ఇఫ్ యూఆర్ ఇన్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ అంటే 30-40% ప్లస్ ప్రాఫిట్స్లో ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.